కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కేంద్రంలో కర్ణాటక నుండి ఆంధ్రకు నది తీరం నుంచి తరలిస్తున్న కర్ణాటక మద్యంను విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు పట్టుకున్నారు. తుంగభద్ర నదిలో నుంచి ఆదోని మండలం మంత్రికి గ్రామానికి చెందిన ఈడిగ గిడ్డయ్య 136 టెట్రా ప్యాకెట్లు మంత్రాలయం మీదుగా తరలిస్తున్నారని సమాచారం రావడంతో సిఐ కృష్ణయ్య తన సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లి పట్టుకున్నారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం మద్యం సరఫరా చేస్తున్న వ్యక్తిని విచారించిన అనంతరం విలేకరుల సమావేశంలో చూపించి వ్యక్తిని అరెస్ట్ చేసి బైక్ ను సీజ్ చేసినట్లు తెలిపారు. ఎవరైనా సరే అక్రమంగా మద్యం గాని గుట్కా ప్యాకెట్లు గాని తరలించే వారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ దాడులలో హెడ్ కానిస్టేబుల్ చల్లా శేఖర్, కానిస్టేబుల్ దశరథ రాముడు, శ్రీరాములు, నాయక్, రఘు తదితరులు పాల్గొన్నారు.